ईटीवी प्रेक्षक नमस्कार त्रिबुल एक्स डिटर्जेंट सोप शुभमस्तु कार्यक्रम की स्वागत यह शुभमस्तु कार्यक्रम में ग्रहफल मंशन में ग्रहाल स्थितगत वोट शुभ शुभ फल परशी अलगे रोजु 12 राशुल वारिकि ए संख्यलु कलिसि वस्तायि रंगुल योक्क प्राधान्यत ए देवतल्नि पूजिंचालि एटुवंटि देवता स्तुतुलु पठिंचालि मुख्यंगा ई रोजु 12 राशुल वारु चेपट्टवलसिनटुवंटि कार्यक्रमालु एंटो कूडा परिशीलिद्दां मुंदुगा नेटि पंचांग विवरालु श्री जैनाम संवत्सरं कार्तीक मासं दक्षिणायनं शरदृतुवु ई रोजु कार्तीक बहुल अष्टमि वारं भृगुवारं लेदा शुक्रवारं ई कार्तीक बहुल अष्टमि शुक्रवारं नाडु चेसेटुवंटि दीपाराधन महालक्ष्मी యొక్క పూజలు శ్రీ సూక్త విధానంతోటి అలాగే కనకదారస్తవం వంటి స్తుతులతోటి చేసినట్లయితే ఐశ్వర్య ప్రాప్తి ఏర్పడుతుంది ఈశ్వర అనుగ్రహం ద్వారా మాత్రమే ఐశ్వర్యం లభిస్తుంది ఇక ఈ రోజు నక్షత్రం ఆశ్లేష నక్షత్రం ఈ రోజు ఆశ్లేష నక్షత్రంలో పుట్టేటువంటి వారికి బుధ మహాదేశతోటి ప్రారంభమవుతుంది ఈ రోజు 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభ శుభ ఫలితాలను పరిశీలిద్దాం ముందుగా మేష రాశి ఈ రోజు మేష రాశి వారిని పరిశీలించినట్లయితే ఆకస్మిక ఆర్థిక అనుకూల పరిస్థితులు ఆనందాన్ని కలిగిస్తాయి వృత్తిలో అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో శ్రమ అధికంగా ఉంటుంది వాణిజ్యపరమైనటువంటి అంశాలు మొదట బాధించినప్పటికీ తర్వాత అనుకూలతని కలిగిస్తాయి గృహ విషయాల్లో జాగృతతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి ఆరోగ్య క్రమశిక్షణ కొనసాగుతుంది వృత్తి వ్యాపార ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ఆచితూచి తీసుకునేటువంటి నిర్ణయాల ద్వారా విజయాలు సాధించగలుగుతారు కార్యసిద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాలు కార్యానుకూలతను కలిగిస్తాయి ఆరోగ్యం పరవాలేదు ఈ రోజు మే దృశ్య సంఖ్య 9 ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది ప్రతికూల పరిస్థితిని దూరం చేస్తుంది శ్రమను తగ్గిస్తుంది అనుకూల దైవం ఆంజనేయ స్వామి ఈ రోజు ఈ రాశి వారు ఆంజనేయ స్వామిని దర్శించి నమస్కరించి పూజించడం ద్వారా అష్టమ శని ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూలతని దూరం చేసుకోగలుగుతారు ఆర్థిక ప్రయత్నాలు ఈ రోజు మీకు ఊరట కలిగిస్తాయి ఈ రోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్లయితే ఆనందకర వాతావరణం గృహంలో కొనసాగుతుంది స్నేహితుల ద్వారా లబ్ధి చేకూరుతుంది నూతన కార్యక్రమాలను ప్రారంభించగలుగుతారు ఆర్థికపరమైనటువంటి చిక్కులు ఉన్నప్పటికీ నెట్టుకు రాగలుగుతారు స్థిరాస్తి విషయాల్లో జాగృతలు పాటించాలి ప్రయాణాల విషయంలో చిరు సమస్యలు తలెత్తుతాయి వృత్తి వ్యాపార ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో దూకుడు నిర్ణయాలు పనికిరావు ఈ రోజు మే దృశ్య సంఖ్య 2 తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది అనుకూల పరిస్థితుల్ని కలిగిస్తుంది ప్రమాదాలను దూరం చేస్తుంది ఆరోగ్య రక్షణకి దోహదపడుతుంది అనుకూల దైవం మహాకాళి ఈ రోజు ఈ రాశి వారు మహాకాళి అమ్మవారిని దర్శించి నమస్కరించి భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా విపత్కర పరిస్థితులు దూరమవుతాయి కోర్టు సంబంధిత వ్యవహారాలు ప్రక్రియలు సంభాషణలు ఈ రోజు మీకు ఊరట కలిగిస్తాయి ఈ రోజు మిథున రాశి వారిని పరిశీలించినట్లయితే శత్రువులు విజృంభించేటువంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి ఆదాయం బాగుంటుంది సంభాషణల ద్వారా ఆసక్తికరమైనటువంటి అంశాలు వెలుగులోకి వస్తాయి నూతన కార్యక్రమాలను ప్రారంభించగలుగుతారు ఆర్థిక పుష్టి చేకూరుతుంది బాధ్యతలు పెరుగుతాయి అయినప్పటికీ ఆనందకర వాతావరణం వెన్నంటి ఉంటుంది గృహ విషయాల్లో సంతోష వార్తలు కొనసాగుతాయి వ్యాపార ప్రతిబంధకాలను ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాలు లభిస్తాయి స్నేహితుల విషయంలో జాగృతతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి ఈ రోజు మే దృశ్య సంఖ్య 5 తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది ప్రతికూల పరిస్థితిని దూరం చేస్తుంది అనుకూల దైవం లక్ష్మీ నరసింహస్వామి ఈ రోజు ఈ రాశి వారు లక్ష్మీ నరసింహస్వామిని దర్శించి పూజించడం ద్వారా ప్రయోజనకరమైనటువంటి కార్యక్రమ నిర్వహణ తద్వారా విజయాలు దగ్గరవుతాయి విదేశీ ప్రయాణాలు సంభాషణలు ఈ రోజు మీకు లభిస్తాయి ఈ రోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్లయితే ఆర్థికపరమైనటువంటి అంశనాలు తారుమారయ్యేటువంటి సంఘటనలు ఏర్పడతాయి నూతన కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి సమస్యలకు పరిష్కారాలు కొంత ఊరట కలిగిస్తాయి గృహ సంబంధిత కార్యక్రమాల్లో ఎటూతేలని విషయాలు విస్మయాలను కలిగిస్తాయి నూతన బాధ్యతలు విద్యాపరంగా కూడా పెరుగుతాయి ఆసక్తికరమైనటువంటి అంశాలు క్రీడా రంగం వారికి ఏర్పడతాయి నూతన కార్యక్రమాలు గృహరీత్యా కొంతవరకు చేపట్టగలుగుతారు ఆరోగ్య విషయంలో ఖర్చులు పెరుగుతాయి ఈ రోజు మే దృశ్య సంఖ్య 9 ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది ప్రతికూలతని దూరం చేస్తుంది ఆరోగ్య రక్షణకి దోహదపడుతుంది అనుకూల దైవం సుబ్రహ్మణ్య స్వామి ఈ రోజు ఈ రాశి వారు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించి నమస్కరించి భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ప్రతికూల పరిస్థితులను దూరం చేసుకోగలుగుతారు వ్యాపార నూతన ప్రయత్నాలు ఈ రోజు మీకు ఊరట కలిగిస్తాయి ఈ రోజు సింహరాశి వారిని పరిశీలించినట్లయితే మానసిక వ్యాకులతలు తొలగిపోతే చేపట్టేటువంటి కార్యక్రమాలపై పట్టు బిగించగలుగుతారు ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి మార్గాలు సులభతరమవుతాయి స్థిరాస్తి విషయాల్లో అనుకూలత పెరుగుతుంది వ్యాపార ప్రతిబంధకాలను ఎదుర్కోగలుగుతారు వాణిజ్యపరమైనటువంటి అంశాలు ఆదాయాన్ని పెంపొందింప చేస్తాయి కుటుంబ సఖ్యత ఏర్పడుతుంది
ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9 ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది ప్రతికూల మార్పుల్ని దూరం చేస్తుంది అనుకూల దైవం దక్షిణామూర్తి ఈ రోజు ఈ రాశివారు దక్షిణామూర్తి స్వామిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా వివేకవంతమైనటువంటి ఆలోచన సంపత్తి ఏర్పడుతుంది ఆధ్యాత్మిక కార్యాలు కార్యక్రమాలు ఈ రోజు మీకు లభిస్తాయి ఈ రోజు కన్యా రాశి వారిని పరిశీలించినట్లయితే ఆశించినటువంటి ప్రయోజనాలు ఆర్థికంగా దగ్గరవుతాయి ఆర్థిక లావాదేవీలు బాగా కలిసి వస్తాయి విదేశీ సంభాషణలు ఉపకరిస్తాయి నూతన కార్యక్రమాలను చకచకా ప్రారంభించగలుగుతారు నూతన ఉత్సాహం పెరుగుతుంది మానసిక ధైర్యం పెరిగేటువంటి సంఘటనలు ఆనందాన్ని కలిగిస్తాయి వృత్తి వ్యాపార ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో కీలక బాధ్యతలు వహించగలుగుతారు గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు అన్ని రంగాల వారికి ఆనందాన్ని కలిగిస్తాయి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5 ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది ఆనందకర సంఘటనల్ని ఆహ్వానిస్తుంది అనుకూల దైవం శ్రీ మహావిష్ణువు ఈ రోజు ఈ రాశివారు శ్రీ మహావిష్ణుని దర్శించి నమస్కరించి భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా శుభవార్తలు వింటారు నూతన వ్యాపార ఒప్పందాలు ఈ రోజు మీకు లభిస్తాయి ఈ రోజు తుల రాశి వారిని పరిశీలించినట్లయితే ఉద్యోగపరంగా శుభ సంఘటనలు చోటు చేసుకుంటాయి వ్యాపార ప్రతిబంధకాలు ప్రబలమైనప్పటికీ ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాలు వెన్నంటి ఉంటాయి మానసిక ధైర్యం కలిగి ఉంటారు దూకు నిర్ణయాల ద్వారా విజయాలు సాధించగలుగుతారు వ్యాపార ప్రయోజనాలకై చేపట్టేటువంటి కార్యక్రమాలు సత్ఫలితాన్ని కలిగిస్తాయి బంధు ప్రీతి పెరుగుతుంది స్నేహితుల ద్వారా లబ్ధి చేకూరుతుంది ప్రయాణాల ద్వారా ఆనందం లభిస్తుంది వినోదాల్లో పాల్గొంటారు ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2 తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది ప్రతికూల పరిస్థితిని దూరం చేస్తుంది వ్యయాన్ని నియంత్రిస్తుంది ఆదాయాన్ని పెంచుతుంది అనుకూల దైవం మహాగణపతి ఈ రోజు ఈ రాశివారు మహాగణపతిని దర్శించి నమస్కరించి పూజించడం ద్వారా విఘ్నాలను దూరం చేసుకోగలుగుతారు నూతన వ్యాపార ఒప్పందాలు ఈ రోజు మీకు లభిస్తాయి ఈ రోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్లయితే మానసిక క్లేశాలు తొలగిపోతే చేపట్టేటువంటి కార్యక్రమాలపై పట్టు బిగించగలుగుతారు శారీరక శ్రమ తగ్గుతుంది ఆదాయాన్ని పెంపొందింప చేసుకోగలుగుతారు అదృష్ట సంఘటనలు గృహంలో చోటు చేసుకుంటే నూతన కార్యాచరణకి నడుం బిగించగలుగుతారు వృత్తి వ్యాపార ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది ఆశించినటువంటి ఫలితాలు ఆర్థికంగా చేతికందుతాయి పెట్టుబడుల ద్వారా రాణింపు ఉంటుంది ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2 ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది ప్రతికూల పరిస్థితుల్ని ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాలను కలిగిస్తుంది అనుకూల దైవం ఆంజనేయ స్వామి ఈ రోజు ఈ రాశివారు ఆంజనేయ స్వామి దర్శించి నమస్కరించి పూజించడం ద్వారా మనోధైర్యం పెరుగుతుంది తద్వారా వేగవంతమైనటువంటి విజయాలను పొందగలుగుతారు నూతన కార్యాలు కార్యక్రమాలు ఈ రోజు మీకు లభిస్తాయి ఆనందాన్ని కలిగిస్తాయి ఈ రోజు ధనుసు రాశి వారిని పరిశీలించినట్లయితే ఆరోగ్య ఖర్చులు పెరుగుతాయి ఆరోగ్య ప్రతికూలత ప్రబలమవుతుంది చేపట్టేటువంటి కార్యక్రమాలపై నిస్సహాయ పరిస్థితులు వెన్నంటి ఉంటాయి కాబట్టి జాగ్రత్తలు వహించాలి ఆర్థిక వ్యవహారాల్లో ఇతరుల జోక్యం ద్వారా సమస్యలు ఎదురవుతాయి వృత్తి వ్యాపార ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో క్రమశిక్షణ లోపిస్తుంది గృహ సంబంధిత కార్యక్రమాల్లో ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి విదేశీ సంబంధిత లావాదేవీల విషయంలో కూడా జాగ్రత్తలు పాటించాలి ఇతరులు చేసినటువంటి పొరపాట్లకు బాధ్యత వహించాల్సినటువంటి ఆవశ్యకత ఉంటుంది అవమానకర సంఘటనలు ప్రబలమవుతాయి ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3 పసుపు వర్ణం త్వరితగతిని శుభాలని కలిగిస్తుంది అవమానకర సంఘటనను దూరం చేస్తుంది అనుకూల దైవం ఈశ్వరుడు ఈ రోజు ఈ రాశివారు శివాలయాన్ని దర్శించి ఈశ్వరుడికి అభిషేకాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా గ్రహ అతి ప్రతికూలతని ప్రమాదాలని దూరం చేసుకోగలుగుతారు విద్యా సంబంధిత ప్రయత్నాలు ఈ రోజు మీకు లభిస్తాయి ఈ రోజు మకర రాశి వారిని పరిశీలించినట్లయితే శుభవార్తలు వింటారు చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు దగ్గరవుతాయి దూర ప్రయాణాల ద్వారా లబ్ధి చేకూరుతుంది ప్రయోజనకరమైనటువంటి కార్యక్రమ నిర్వహణ అన్ని రంగాల వారు కొనసాగించగలుగుతారు ప్రాధాన్యత పెరుగుతుంది క్రీడా సంబంధిత వ్యవహారాల్లో గౌరవ మర్యాదలు దక్కుతాయి నూతన బాధ్యతలు పెరిగినప్పటికీ ఆదాయాన్ని పెంపొందింప చేసుకోగలుగుతారు వ్యాపార ప్రతిబంధకాలు తొలగిపోతాయి కుటుంబ వ్యవహారాల్లో ఏర్పడినటువంటి సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి ఆరోగ్యం పదిలం ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2 తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది ఆహ్లాద పరిస్థితుల్ని ఆహ్వానిస్తుంది శుభవార్తల్ని దగ్గర చేస్తుంది అనుకూల దైవం మహాగణపతి ఈ రోజు ఈ రాశివారు మహాగణపతిని దర్శించి నమస్కరించి పూజించడం ద్వారా జాప్యాలు విఘ్నాలు దూరమవుతాయి గృహ సంబంధిత కార్యాలు కార్యక్రమాలు ఈ రోజు మీకు లభిస్తాయి
కుంభరాశి వారిని పరిశీలించినట్లయితే మిత్రులు శత్రులు అవుతారు చేపట్టేటువంటి కార్యక్రమాలపై శ్రద్ధ తగ్గుతుంది మాతృ సంబంధిత వ్యవహారాలు చిరు సమస్యలు తలెత్తుతాయి నూతన బాధ్యతలు పెరుగుతాయి సక్రమ నిర్వహణ కొనసాగించలేకపోతారు కార్యక్రమ నిర్వహణలో లోపాలు వెలుగులోకి వస్తాయి గృహ సంబంధిత కార్యక్రమాల్లో అనిశ్చితి కొనసాగుతుంది వ్యాపార ప్రతిబంధకాలు ప్రబలమవుతాయి విద్యాపరమైనటువంటి వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించాలి ఆరోగ్య విషయంలో కూడా జాగ్రత్తలు తప్పనిసరి ఈ రోజు మేదృశ్య సంఖ్య 6 తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది ప్రతికూల పరిస్థితిని దూరం చేస్తుంది అనుకూల దైవం ఆంజనేయ స్వామి ఈ రోజు ఈ రాశి వారు ఆంజనేయ స్వామిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా అతి ప్రతికూలత తగ్గుతుంది వ్యాపార వ్యవహారాల్లో అనిశ్చితి తొలగిపోతుంది ఆరోగ్య పరీక్షలు ఈ రోజు మీకు మేలుని కలిగిస్తాయి ఈ రోజు మీన రాశి వారిని పరిశీలించినట్లయితే అదృశ్య సంఘటనలు గృహంలో చోటు చేసుకుంటాయి వేగవంతమైనటువంటి నిర్ణయాలు వ్యాపారపరంగా తీసుకోగలుగుతారు బాధ్యతాయుతమైనటువంటి కార్యక్రమ నిర్వహణ తద్వారా విజయాలు చేతికందుతాయి ఆనందకర సంఘటనలు అన్ని రంగాల వారికి దగ్గరవుతాయి వృత్తి వ్యాపార ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో అభివృద్ధి గోచరిస్తుంది ఆనందాన్ని కలిగిస్తుంది విదేశీ సంబంధిత లావాదేవీలు కలిసి వస్తాయి శుభ వార్తలు వింటారు శుభ సంఘటనలు అన్ని రంగాల వారికి చేకూరుతాయి ఈ రోజు మీ అదృశ్య సంఖ్య 5 ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది ఆహ్లాద పరిస్థితుల్ని ఆహ్వానిస్తుంది అనుకూల దైవం శ్రీ మహాలక్ష్మి ఈ రోజు ఈ రాశి వారు శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని దర్శించి నమస్కరించి భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ఆర్థిక అభివృద్ధి వేగవంతంగా దగ్గరవుతుంది ఆర్థిక వ్యవహారాలు లావాదేవీలు సంభాషణలు ఈ రోజు మీకు లాభిస్తాయి ఇప్పుడు ఆరోగ్యం ఆయుర్వేద మనసంలో అనారోగ్య సమస్యలకు ఆయుర్వేద పరిష్కార మార్గాలు తెలుసుకుంటారు నమస్కారం ఈనాటి శుభమస్తు కార్యక్రమంలో ఆరోగ్యం ఆయుర్వేదం శీర్షికన చుండ్రు సమస్యను తగ్గించుకోవడానికి ఆయుర్వేదంలో ఉండేటువంటి మార్గాల గురించి తెలుసుకుందాం మామూలుగా ఏంటంటే మనకి చర్మం పైన ఒక పొరలాగా సన్నగా అంటే కణాలు కొన్ని ఎప్పుడు వెళ్ళిపోతూ ఉంటాయి కొత్త కణాలు వస్తూ ఉంటాయి అలాగే మన తలలో ఉండేటువంటి ఆ మాడు పైన ఉండేటువంటి చర్మం కూడా కొంతవరకు అలా వెళ్ళిపోతూ కొత్త చర్మం వస్తూ ఉంటుంది అయితే మనకేం తెలియదు అది అంటే పైన మనకి ఏదో పాము కుబుసం వచ్చినట్టుగా మనకి మన ఒంటి మీద కూడా అలా వెళ్తుంది అనేటువంటిది మనకి కనపడదు కనపడకుండా జరిగిపోతూ ఉంటుంది అయితే ఏంటంటే మనకి మాడు మీద కొంతమందికి అలాగా వచ్చేటువంటి ఆ పొరలాగా వచ్చేటువంటి కణాలు కాస్త ఎక్కువగా విడుదలైపోతూ ఉంటాయి చాలా ఎక్కువగా వచ్చేస్తూ ఉంటాయి అలా ఏర్పడినటువంటిదే ఈ చుండ్రు అన్నమాట ఇది అంటే కొంచెం కొంతమందిలో డ్రైగా అంటే పొడి పొడిగా ఉంటూ ఉంటుంది కొంతమందిలో ఆయిలీగా అంటే జిడ్డుగా కూడా ఉంటూ ఉంటుంది ఆ చర్మపు తీరును బట్టి ఎలాంటి చుండ్రు ఉందో అనేటువంటిది ఆధారపడి ఉంటుంది ఈ సమస్య ఉన్నప్పుడు ఏంటంటే దాన్ని కనుక మనం అదుపులోకి తీసుకురానట్టయితే జుట్టు ఎక్కువగా రాలిపోయేందుకు అవకాశం ఉంటుంది అలాగే జుట్టు చూడడానికి కూడా ఒక జీవంతో కాకుండా నిర్జీవంగా అంటే ఒక అనారోగ్యంగా ఉన్నట్టుగా అనిపించేందుకు అవకాశం ఉంటుంది ఈ సమస్యను తగ్గించుకోవడానికి ఒక ఆయుర్వేద పరిష్కారం గురించి ముందుగా తెలుసుకుందాం ఈ పరిష్కారానికి మనకు కావాల్సినటువంటివి ఏంటంటే మొట్టమొదటిది ఆలివ్ ఆయిల్ ఈ ఆలివ్ నూనెకి ఆలివ్ ఆయిల్ కూడా ఇప్పుడు మనకి బాగా ఎక్కువగానే దొరుకుతూ ఉంటుంది ఈ నూనెకి ఏంటంటే తలలో ఉండేటువంటి చుండ్రును తగ్గించేటువంటి గుణం బాగుంటుంది ఈ ఆలివ్ ఆయిల్ని తీసుకొచ్చి దాన్ని ఒక చెంచాడు పరిమాణంలో తీసుకుని ఒక గిన్నెలో విడిగా ఉంచుకోండి దీంతో పాటుగా మనకు కావాల్సినటువంటి మరొకటి ఏంటంటే ఆల్మండ్ ఆయిల్ లేదా బాదం నూనె ఈ బాదం నూనె కూడా ఏంటంటే ఒక మృదుత్వాన్ని అంటే జుట్టుకి ఆ జుట్టు కింద ఉండేటువంటి మన ఆ మాడు మీద ఉండే చర్మానికి కూడా ఒక మృదుత్వాన్ని ఇస్తుంది అన్నమాట అక్కడ తొందర తొందరగా పొట్టులాగా రాకుండా ఉండేలాగా చేయడానికి బాదం నూనె బాగా తోడ్పడుతుంది బాదం నూనెను కూడా ఒక చెంచాడు పరిమాణంలో తీసుకోవాలి ఒక చెంచాడు తీసుకున్నటువంటి ఈ బాదం నూనె తర్వాత ఇందాక మనం తీసుకున్నటువంటి ఆలివ్ నూనె రెండింటిని బాగా కలిపేసి రంగరించి ఈ నూనెని కొంచెం తలంతా కూడా వేళ్లతో తీసుకుని బాగా మసాజ్ చేసుకోవాలి మొత్తం మాడు అంతా కూడా వచ్చేలాగా మసాజ్ చేసుకుని దాన్ని ఒక అరగంట పాటు తల మీద ఉంచుకుని ఆ తర్వాత తలంటు పోసుకోవాలి ఆ విధంగా ప్రతిరోజు కొంతకాలం పాటు కనుక రెగ్యులర్గా చేసినట్టయితే ఈ తలలో ఉండేటువంటి చుండ్రు సమస్యను తగ్గించుకుని జుట్టు ఆరోగ్యంగా ఉండేలాగా చేసుకోవచ్చు ద్రవిణాంబుధారా అని శంకరాచార్యులు వారు అన్నారు కురిపించేసిందంటే అమ్మవారు ఏమి శంకర భగవత్పాదుల స్తోత్రం విహంగ శిశవిషణ్ణే దుష్కర్మ ఘర్మమ పనీయ చిరాయ దూరం నారాయణ ప్రణయిని నయనాంబువాహ అన్నారు అంబువాహ అమ్మ నువ్వు మేఘానివి ఆవిడ దుష్కర్మని తొలగ కొట్టేయమ్మా
పాప ఉంటే ఆవిడ నా చేతిలో వేసిన ఉసిరికాయ చాలమ్మా ఆవిడ బ్రాహ్మణి అంటే ఏమిటమ్మా పక్షి పిల్ల అన్నారు విహంగ శిశువు ఏమిటి పక్షి పిల్ల ఏమిట బ్రాహ్మణి కదా బ్రాహ్మణుడి భార్య కాదమ్మా పక్షి పిల్ల ఎందుకని ప్రాణులన్నిటిలో ఆకలి పక్షికి ఎక్కువ కాబట్టి ఏడుస్తూ ఉంటుంది ఎప్పుడు తిరుగుతూ ఉంటుంది తింటూ ఉంటుంది తిరుగుతూ ఉంటుంది తింటూ ఉంటుంది దానికి దాని బాధ దాంది మనకి లోకంలో పెద్దవాళ్ళు బాబు అన్నం లేదండి ఒక రెండు రూపాయలు ఇవ్వండి అంటే అలాంటూనే ఉంటారని వెళ్ళిపోతాం ఆవిడ పక్కనున్న ఒక పిల్ల ఏడుస్తూ అమ్మ నిన్నటి నుంచి అన్నం లేదమ్మా నువ్వేమో మంచినీళ్ళు తాగమంటున్నావు ఇప్పుడు మంచినీళ్ళు తాగితే కడుపులో తిప్పుతోందమ్మా అమ్మ ఏదైనా పెట్టమ్మా అని తల్లిని కొట్టి ఏడుస్తోంది అనుకోండి ఏం పెట్టమంటా ఉంటుంది అనుకోండి తల్లి ఆవిడ మిమ్మల్ని అడగక్కర్లేదు మీరు వెంటనే ఓ రొట్టె తెచ్చి ఇచ్చేస్తారు పిల్ల ఏడిస్తే చూడలేకపోవడం బయట వాళ్లలో కూడా తల్లితనం మాతృత్వం ప్రవేశిస్తుంది ఏమమ్మా సాధారణమైన మనుష్యులం పిల్లలు ఏడిస్తే చూడలేమే లోకములు కన్న తల్లివి మహాలక్ష్మివి ఒక బ్రాహ్మణి పక్షి పిల్లలా ఏడుస్తోంది చూస్తూ కూర్చున్నావా పుణ్యం లేదని నా చేతిలో వేసిన ఉసిరిక చాలదా అమ్మా ఒక్క ఉసిరికాయ అందుకుంది బ్రాహ్మణుడి ఇంట్లో అతి ధర్మశాస్త్రాన్ని పాటించడం అంటే అందుకని అమ్మవారు కురిపించేసిందండి శంకరా ఏమి స్తోత్రమయ్యా నువ్వు అడిగినప్పుడే కురిపిద్దును కురిపిస్తే స్తోత్రం ఎక్కడి నుంచి వస్తుంది భవిష్యత్తులో దరిద్రం పోగొట్టుకుందాం అనుకున్న వాళ్ళకి ఆలంబనం ఇది నీతో స్తోత్రం చేయించి కురిపిస్తున్నానని బంగారు ఉసిరికలు కురిపించి కాబట్టి ఒక ఉసిరికాయ వెనక అంత కథ ఉంది కాదు మీకు ఇంకొక పెద్ద విశేషం ఏమిటంటే 70 సంవత్సరముల వృద్ధాప్యం వచ్చేసిన తర్వాత ఆయుర్వేద శాస్త్రాన్ని మనకి ఇచ్చినటువంటి చనకుడు ఉసిరికాయతో ఔషధిగా స్వీకరించి మళ్ళీ యవ్వనాన్ని పొందాడు ఉసిరికాయ అంత గొప్పది చైత్రమాసంలో యమదంష్ట్ర పైకొచ్చినప్పుడు దాని యొక్క ప్రభావం నుంచి కాపాడడానికి అమ్మవారు వేప చెట్టుకి పువ్వుగా పూస్తుంది అందుకే దానికి సంస్కృతంలో నింబఫల్ నింబ పుష్పం అని పేరు నింబ అంటే కాకులువాలు చెట్టు అని దాని పువ్వులో పరదేవతానుగ్రహం ఉంటుంది దాని గురించి ఎంత విశేషమైనటువంటి వర్ణనలు చేశారో పురాణంలో అమ్మవారు ప్రకృతి స్వరూపిణి అయి ఏ ఋతువునందు ప్రమాదం వస్తుందో ఆ ఋతువునందు ఆ ప్రమాదాన్ని తప్పించేటటువంటి పదార్థంగా ప్రకాశిస్తుంది లోకంలో అందుకని ఆమె ఉసిరి చెట్లకి ఉసిరికాయలుగా వస్తుంది ఉసిరి గాలి ఉసిరికాయ ఉసిరికాయతో చేసిన పదార్థము కార్తీక మాసంలో స్వీకరిస్తే పెను ప్రమాదములు తప్పిపోతాయి అపమృత్యువు మృత్యు సంబంధమైన వ్యాధి అంటే మృత్యు సమానమైన వ్యాధి హార్ట్ స్ట్రోక్స్ పెరాల్టిక్ స్ట్రోక్స్ ఇవన్నీ మృత్యు సమానమైనటువంటి వ్యాధులు ఇవి రక్తనాళాలు కొవ్వుతో మూసుకోవడం వల్ల వస్తాయి ఆ కొవ్వుతో మూసుకోకుండా ఆపగలిగిన శక్తి దేనికుంది అంటే ఆమలకము అంటారు ధాత్రి ఆ ఉసిరికాయ యందు అమ్మవారి యొక్క అనుగ్రహం ప్రవేశిస్తుంది అందుకే ఉసిరికాయ మీద ఒత్తి వెలిగించి దీపం పెడతారు కార్తీక పౌర్ణమి నాడు తులసి చెట్టుని కాయలతో ఉన్న ఉసిరి కొమ్మ తెచ్చి తులసి చెట్టు కోటలో పాతి రెండిటికి కలిపి నమస్కారం చేసి దీపం పెడతారు ఎందుకంటే తులసి విష్ణు సంబంధంగా ఎంత గొప్పదో ఆ ఋతువునందు ఉసిరి చెట్టు యొక్క కాయలతో ఉన్న శాఖ సాక్షాత్ పరదేవతాస్వరూపం అమ్మా మేము బతికి ఉండాలని నువ్వు ఉసిరికాయల రూపంలో వచ్చావా ఆ గాలి ఎందు అంత ఔషధీతత్వాన్ని నింపావా అమ్మా నీకు నమస్కారం అని ఉసిరి కొమ్మ ఎందు పరదేవతని చూసి తులసి కోటలో పక్కన పాతి దీపం పెట్టి నమస్కారం చేసి నైవేద్యం పెడతారు ద్వాదశి దీపము అని ప్రత్యేకంగా దేవాలయాల్లో అయితే యథాశాస్త్రమేమి అంటే కార్తీకం గురించి స్కాందంలో అద్భుతంగా మాట్లాడతారు కార్తీక మాసంలో ప్రతి విష్ణువాలయమునందు కూడా తులసి బృందావనం ఉంటుంది తులసి చెట్లు లేకుండా ఉండదు స్వామివారి ఉత్సవమూర్తిని తులసి బృందావనంలోకి తీసుకురావాలి ద్వాదశి నాటి సాయంకాలం కొన్ని కొన్ని చోట్ల తెరపట్టి కళ్యాణం చేసేటటువంటి ఒక ఆచారం ఆ రోజున లక్ష్మీనారాయణ కళ్యాణం బృందావనంలో చేస్తారు అందరూ కూర్చుని విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం చేసి ఇళ్లల్లో అయితే తులసి చెట్టు ఉసిరి చెట్టు పక్క పక్కన కానీ తులసి కోటలో ఉసిరి కొమ్మని కానీ ఉంచి దీపం పెట్టి పూజ చేసి ఆరాధన చేస్తారు మనం బాహ్యమునందు ఆరోగ్య రక్షణ కేవలము ఆరోగ్య రక్షణము అన్న పేరుతో దాన్ని ఏదో ఒక శారీరక వ్యాయామంగా స్వీకరించడం కానీ ఈ దేశంలో ఏది స్వీకరించినా భగవత్ సంబంధం లేకుండా చెయ్యడం అన్నది అలవాటు లేదు
ఏది చేసినా భగవత్ సంబంధమే. చిట్ట చివరికి శరీరం పడిపోయినా మృత్యువుని తిట్టడం ఈ జాతికి అలవాట్లేదు. ఎందుకో తెలుసా? 95 ఏళ్ళు వచ్చి నా మలమూత్రములు విసర్జించుకోలేక మంచాన పడిపోతే నాకింకా శిథిలకోటలో ఉండాలని ఉంటుందేమో. ఈశ్వరుడు పిచ్చి నాన్నా, ఏం చేసుకుంటావురా, శరీరంతో వాడి వత్త అయిపోయిందిరా, దా ఇంకో శరీరం ఇస్తాను, పుణ్యం చేసుకో అని విడిపిస్తాడు మృత్యు రూపంలో. కాబట్టి మృత్యువుని కూడా దేవతగా చూసింది తప్ప ఏ స్వరూపాన్ని నింద చేయడం ఈ జాతికి అలవాట్లేదు. ఈ తనకి రక్షణ దేని వలన కలిగినా దాని ఎందు భగవద్ విభూతిని చూసి నమస్కరించడం ఈ జాతి యొక్క గొప్పతనం. ప్రతి దాని ఎందు ఎక్కడెక్కడ ఏ విభూతి గొప్పది ఉన్నా మమ తేజోంశ సంభవం అంటాడు గీతాచార్యుడు. అది నా తేజస్సు వలనే సంభవించిందంటాడు. అమ్మ అపారమైనటువంటి దయ కలిగినటువంటి తల్లి. ఆవిడికి ఎంత కారుణ్యం! శంకరాచార్యుల వారు సౌందర్యలహరి చేస్తూ ఓ మాట అంటారు, దృశాద్రధీయశ్యాదరదళిత నీలోత్పల రుచ దవీయాంసం పాంసుం సపయ కృపయా మమపి శివే అనేనాయం ధన్యో అని అంటూ, దృశాద్రఘీయశ్యాదరదళిత నీలోత్పల రుచ, అమ్మా నీ కళ్ళు ఇలా ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఇలా తిప్పుతూనే ఉంటావు, ఎందుకు తిప్పడం, ఏ ఇలా చూస్తూ కూర్చోలేవా, అంటే ఈ భూమండలం ఎంతవరకు ఉందో అంతకన్నా ఎక్కువ చూస్తూ ఉంటావు. ఎందుకో తెలుసా? ఆ బ్రహ్మకీట జనని నీ బిడ్డలు కదా మేమందరం, నా పిల్లలు ఎలా ఉన్నారో అని చూపులతో తడువుకుంటావమ్మా అన్నారు శంకరాచార్యులు. ఆవిడ ఇలా ముడేస్తుందట కనుబొమలు. ఎందుకు ముడేస్తుందని అడిగారు. ఏదో ఆలోచనతోటో కోపంతోటో కాదు, ఇలా కనుబొమలు ముడేస్తుందట దేనికంటే, శంకరాచార్యులు వారు అన్నారు, భ్రవౌ భుగ్నీ కించిత్ భువన భయభంగ వ్యసనిని అన్నారు. అరే రే రే, వీళ్ళకి బుద్ధి ఇచ్చాను రా మనుష్యులకి, వీళ్ళు అమ్మా అని ఒక్క మాట అంటే చాలు రా రక్షిస్తాను అనకుండా రక్షించకూడదు. వీళ్ళకి బుద్ధి ఇచ్చాను వాడు అనట్లేదురా అంటే నేను రక్షిద్దును, ఎంత ఇబ్బంది వచ్చిందిరా వీళ్లతో అని మన అజ్ఞానాన్ని చూసి వాడు అంటే బాగుండని ఇలా కనుబొమలు ముడివేసి మన కష్టాలు చూసి వీడు నేను ఉన్నానన్ను తలుచుకోడరా అని ఇలా ముడేసి చూస్తుంటుందిట బాధతో. మన బాధలు తీర్చాలని, మన బాధలు తీర్చాలన్నది తన బాధగా స్వీకరించి కనుబొమలు ముడివేసిన తల్లి అని స్తోత్రం చేశారు శంకర భగవత్పాదులు. అంతటి దయాస్వరూపిణి అమ్మవారు. అందుకే విపత్కరమైనటువంటి స్థితి ప్రకృతి యందు ఎప్పుడు కనపడుతుందో ఆ ప్రకృతి యందు విపత్కరమైన స్థితికి ఓషధిగా ఆవిడ వస్తుంది. అందుకే యజుర్వేదంలో రుద్రాధ్యాయంలో ఒక మంత్రం ఉంది, అందులో మాట అంటారు, శివా విశ్వస్య భేషజీ అని. భేషజీ అంటే స్త్రీవాచకం. ఆమె లోకమునకు భేషజీ, ఓషధి. ఎప్పుడెప్పుడు ప్రమాదకరమైన లక్షణం వస్తుందో అప్పుడప్పుడు ఆవిడ విరుగుడుగా పక్కనే ఉంటుంది. మంచు పెరిగి చలి పెరిగి రక్తనాళములు మూసుకుని గసగసాలంత ఉన్న కొవ్వు విడుతూ విడుతూ మూసుకున్న రక్తనాళాల్లో చిక్కుపడి ఆగిపోతే రోజురోజుకి అది పక్కన చేరి నల్లపూసంతై రక్తం వెళ్లకుండా అడ్డుకుంటే ప్రమాదకరమైనటువంటి స్థితి రాకుండా ఆవిడ ఉసిరికాయ రూపంలో వస్తుంది. శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. మామిడి చెట్టు, ఉసిరి చెట్టు, తులసి బృందావనం ఇటువంటివన్నీ ఎక్కడున్నాయో అటువంటి వనంలోకి ప్రవేశిస్తారు. ప్రవేశించిన దగ్గర నుంచి కూడా లౌకికమైనటువంటి కోరికలతో వెళ్ళమని కాదు, అక్కడికి వెళ్ళినప్పుడు మనసు అత్యంత పవిత్రం చేసుకుని అరమరికలు లేకుండా అంతటా బ్రహ్మమును దర్శిస్తూ వెడతారు. ఈ చుండ్రు సమస్య అనేది ఏంటంటే, గాలిలో ఎక్కువగా దుమ్ము అది ఉండే చోట కనుక ఎక్కువగా వెళ్తున్నట్టయితే తల మీద నూనె అది ఉన్నప్పుడు ఆ దుమ్ము ధూళి తొందరగా మనకి జుట్టుకు పట్టుకుని ఎక్కువ చుండ్రు వచ్చేందుకు అవకాశం ఉంటుంది. అందుకని ఎక్కువగా ఈ డస్ట్ అది ఉన్నటువంటి ప్రదేశాల్లో కనుక వెళ్తూ ఉన్నట్టయితే తలని ఏదో ఒక విధంగా కవర్ చేసుకోవడం, అంటే ఏదైనా ఒక దుప్పట్టాతో కట్టుకోవడం కానీ టోపీ పెట్టుకోవడం కానీ చేస్తూ ఉండాలి. అలాగే ఎక్కువగా చెమట పడుతున్నా కూడా ఈ చుండ్రు సమస్య ఎక్కువేందుకు అవకాశం ఉంటుంది. అలా చెమట ఎక్కువ పట్టేటువంటి వాళ్ళు తొందరగా, అంటే ఆ చెమటను శుభ్రం చేసుకోవడం లేకపోతే చెమట పట్టకుండా ఉండడానికి కావాల్సినటువంటి మార్గాలను అనుసరించడం చాలా అవసరం. అలాగే ఈ సమస్య తగ్గించుకోవడానికి మరొక పరిష్కార మార్గం గురించి కూడా తెలుసుకుందాం. దీనికోసం మనకు కావాల్సినటువంటిది మొట్టమొదటిది ఏంటంటే మామిడి జీడి చూర్ణం. మామిడికాయ లోపల టెంక లోపల ఉండేటువంటి జీడికి కూడా చక్కటి ఔషధ గుణాలు ఉంటాయి. ఈ జీడి తలలో ఉండేటువంటి చుండ్రు తగ్గడానికి బాగా సహాయపడుతుంది.
అందుకని ఎండబెట్టినటువంటి జీడిని తీసుకుని దాన్ని చూర్ణంలాగా చేసుకోవాలి. ఈ చూర్ణాన్ని ఒక 50 గ్రాముల పరిమాణంలో తీసుకోవాలి. దీంతో పాటుగా మనకు కావాల్సినటువంటి రెండవది ఏంటంటే కరక్కాయలు. ఈ కరక్కాయలకు కూడా తల మీద ఉండేటువంటి చుండ్రు తగ్గించేటువంటి గుణం బాగుంటుంది. అంటే దానికి ఉండేటువంటి ఒక ప్రత్యేక గుణం ఉంటుంది. అక్కడ అతిగా జిడ్డు కానీ అతిగా ఏదైనా అక్కర్లేని పదార్థం కానీ విడుదలైనట్టయితే కనుక ఆ మాడు మీద ఉండేటువంటి దాన్ని తగ్గించడానికి కరకాయలు బాగా ఉపయోగపడతాయి. కరకాయలను దంచి మెత్తటి చూర్ణంలాగా చేసేసుకుని ఈ చూర్ణాన్ని కూడా 50 గ్రాముల పరిమాణంలోనే తీసుకోవాలి. కరకాయల చూర్ణాన్ని ఈ జీడి చూర్ణాన్ని రెండింటిని కలిపేసి ఒక సీసాలో పోసుంచుకోండి. దీన్ని వాడుకోవడానికి ఏం చేయాలంటే మాడు మీద ఒక పేస్ట్లా వేయడానికి సరిపోయినంత పరిమాణంలో ఈ చూర్ణాల మిశ్రమాన్ని తీసుకోవాలి. ఈ మిశ్రమంలో పాలను కలుపుకోవాలి. పాలు కూడా జుట్టుకు చక్కటి పోషణనిచ్చేటువంటి పదార్థం. అలాగే ఆ మాడు మీద ఉండేటువంటి ఈ చిరాకు కలిగించేటువంటి ఈ చుండ్రు తగ్గడానికి కూడా పాలు బాగా సహాయపడతాయి. సరిపోయినన్ని పాలని ఈ చూర్ణంలో కలుపుకుని ఒక పల్చటి పేస్ట్లాగా చేసుకుని ఈ పేస్ట్ని మాడంతా కూడా ఒక పూతలాగా వేసుకోవాలి. అలా వేసుకున్న తర్వాత ఒక అరగంట పాటు అలా ఉంచుకుని ఆ తర్వాత గోరువెచ్చటి నీటితో స్నానం చేయాలి. ఈ విధంగా కనుక వారంలో 3-4 సార్లు ఈ పేస్ట్తో తలంతా పట్టించుకుని స్నానం చేస్తూ ఉన్నట్టయితే చుండ్రు సమస్యని పరిష్కరించుకోవచ్చు. మరికొన్ని అనారోగ్య సమస్యలు, వాటికి ఉండేటువంటి ఆయుర్వేద పరిష్కారాల గురించి రేపటి శుభమస్తులో తెలుసుకుందాం. త్రిబులెక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో శుభయోగం శీర్షికకి స్వాగతం. ఈ శీర్షికన పుట్టుమచ్చలు ఫలితాలు అనే అంశం గురించి పరిశీలిద్దాం. స్త్రీ పురుషులకి గడ్డం మీద పుట్టుమచ్చ ఉన్నట్లయితే ఎటువంటి ఫలితాలు కలుగుతాయి? ఈ విషయాన్ని పరిశీలించినట్లయితే పురుషులు ఎవరికైనా సరే గడ్డానికి కుడివైపు పుట్టుమచ్చ ఉన్నట్లయితే వాళ్ళకి మాటకారితనం ఎక్కువగా ఉండటానికి ఆస్కారం ఉంది. వీళ్ళు ఏం మాట్లాడినా సరే ఎదుటి వాళ్ళు దాన్ని ఒప్పుకునే విధంగా మాట్లాడేటటువంటి శక్తి సామర్థ్యాలు చాకచక్యం ఎక్కువగా ఉంటాయి. ప్రత్యేకంగా గడ్డానికి కుడివైపు పుట్టుమచ్చ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే న్యాయవాద వృత్తిలో కానీ లేదా రాజకీయ రంగంలో కానీ విశేషంగా రాణించటానికి ఆస్కారం ఎక్కువగా ఉంది. గడ్డానికి కుడివైపు పుట్టుమచ్చ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ధనాన్ని సంపాదించటంలో, సంఘంలో గౌరవ మర్యాదలు కీర్తి ప్రతిష్టలను పెంపొందింపజేసుకోవటంలో అద్భుతమైనటువంటి చాకచక్యాన్ని కలిగి ఉండటానికి అవకాశం ఎక్కువగా ఉంది. అదేవిధంగా పురుషులు ఎవరికైనా సరే గడ్డానికి ఎడమవైపు పుట్టుమచ్చ ఉన్నట్లయితే వీళ్ళు ఎదుటి వాళ్లతో నిర్మోహమాటంగా మాట్లాడేటటువంటి స్వభావాన్ని కలిగి ఉంటారు. సంఘంలో ఏ విషయంలోనైనా సరే అన్యాయం జరిగినట్లయితే ఆ అన్యాయాన్ని ప్రతిఘటించి పోరాడే తత్వాన్ని కలిగి ఉంటారు అని చెప్పటానికి ఆస్కారం ఎక్కువగా ఉంది. ఏ వ్యక్తికైనా సరే ప్రత్యేకంగా పురుషులకు గడ్డానికి ఎడమవైపు పుట్టుమచ్చ ఉన్నట్లయితే ధనాన్ని కొద్దిగా ఎక్కువగా ఖర్చు పెట్టడానికి అవకాశం ఉన్నట్లుగా పుట్టుమచ్చల శాస్త్రంలో వర్ణించటం జరిగింది. పురుషులు ఎవరికైనా సరే గడ్డానికి కుడివైపు ఎడమవైపు కాకుండా మధ్యలో పుట్టుమచ్చ ఉన్నట్లయితే ధనాన్ని సంపాదించటంలో ఎక్కువ ఆసక్తిని ప్రదర్శిస్తూ ఉంటారు. అనేక రకాలైనటువంటి విధానాల ద్వారా ధనాన్ని సంపాదిస్తూ జీవితంలో ఉన్నత స్థాయికి ఎదిగి అందరి చేత శభాష్ అనిపించుకునేటటువంటి లక్షణాన్ని కలిగి ఉండటానికి ఆస్కారం ఎక్కువగా ఉన్నట్లుగా పుట్టుమచ్చల శాస్త్రంలో వర్ణించటం జరిగింది. అదేవిధంగా పురుషులు ఎవరికైనా సరే గడ్డం మధ్య భాగంలో కనుక పుట్టుమచ్చ ఉన్నట్లయితే వాళ్ళు నమ్మిన సిద్ధాంతం కోసం, న్యాయం కోసం ఎక్కువగా పాటుపడటానికి ఆస్కారం ఉంది. అదేవిధంగా పురుషులు ఎవరికైనా సరే గడ్డం క్రింది భాగంలో కనుక పుట్టుమచ్చ ఉన్నట్లయితే సంగీతం, సాహిత్యం లాంటి కళల్లో ప్రవేశం ఉండటానికి అవకాశం ఉంది. సంగీతం ద్వారా ధనాన్ని, కీర్తి ప్రతిష్టలని కూడా సంపాదిస్తారు. అదేవిధంగా సమయస్ఫూర్తి, విఘ్నత చాలా ఎక్కువగా కలిగి ఉంటారు. పురుషులు ఎవరికైనా సరే గడ్డానికి క్రింది భాగంలో పుట్టుమచ్చ ఉన్నట్లయితే శత్రువులను సైతం మిత్రులుగా మార్చుకునేటటువంటి అద్భుతమైనటువంటి చాకచక్యం ఉంటుంది. అదేవిధంగా స్త్రీలకు కనుక గడ్డానికి కుడివైపు పుట్టుమచ్చ ఉన్నట్లయితే ప్రభుత్వ ఉద్యోగం లభించటానికి ఆస్కారం ఉన్నట్లుగా పుట్టుమచ్చల శాస్త్రంలో వర్ణించటం జరిగింది. అదేవిధంగా స్త్రీలు ఎవరికైనా సరే గడ్డానికి కుడివైపు పుట్టుమచ్చ ఉన్నట్లయితే బంధువులతో మంచి సత్సంబంధాలను కలిగి ఉంటారు. అయితే స్త్రీలకు గడ్డానికి ఎడమవైపు పుట్టుమచ్చ ఉన్నట్లయితే మాత్రం మాట్లాడే సమయంలో కొద్దిగా జాగ్రత్త వహించి మాట్లాడాలని
పుట్టుమచ్చల శాస్త్రంలో వర్ణించడం జరిగింది. అలాగే స్త్రీలెవరికైనా సరే గడ్డానికి క్రింది భాగంలో కనుక పుట్టుమచ్చ ఉన్నట్లయితే ఆ స్త్రీ మంచి నెమ్మదస్తురాలిగా చక్కటి నడవడిక కలిగి ఉండటానికి ఆస్కారం ఉన్నట్లుగా పుట్టుమచ్చల శాస్త్రంలో వర్ణించడం జరిగింది. స్త్రీలెవరికైనా సరే గడ్డానికి క్రింది భాగంలో పుట్టుమచ్చ ఉన్నట్లయితే రకరకాల మార్గాల ద్వారా ధనాన్ని సంపాదించడంతో పాటుగా ఆ ధనాన్ని ఎక్కువగా ఖర్చు చేయకుండా పొదుపుగా ఉంటూ భర్తకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తూ ఉంటారని పుట్టుమచ్చల శాస్త్రంలో వర్ణించడం జరిగింది. అలాగే ఏ స్త్రీకైనా సరే గడ్డానికి క్రింది భాగంలో పుట్టుమచ్చ ఉన్నట్లయితే ప్రత్యేకించి ఆ పుట్టుమచ్చ ఎరుపు రంగులో కనుక ఉన్నట్లయితే స్థిరాస్తులు కొనుగోలు చేసేటటువంటి అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. గడ్డానికి క్రింది భాగంలో పుట్టుమచ్చ ఉన్నటువంటి స్త్రీలు అన్యోన్య దాంపత్యాన్ని కలిగి ఉంటారని భర్తతో ప్రేమపూర్వకమైనటువంటి వాతావరణంలో జీవనాన్ని గడుపుతారని పుట్టుమచ్చల శాస్త్రంలో వర్ణించడం జరిగింది. అందువల్ల ఏ స్త్రీకైనా సరే ప్రత్యేకంగా గడ్డం క్రింది భాగంలో కనుక పుట్టుమచ్చ ఉన్నట్లయితే అత్యుత్తమమైనటువంటి ఫలితాలను పొందటానికి ఆస్కారం ఎక్కువగా ఉంది. ఇంకా పుట్టుమచ్చలకు సంబంధించిన మరిన్ని ఆసక్తికరమైన విశేషాంశాలను గురించి వచ్చే శుక్రవారం శుభమస్తు కార్యక్రమంలో శుభయోగం శీర్షికన తెలుసుకుందాం. రేపటి శుభమస్తు కార్యక్రమంలో శుభయోగం శీర్షికన కార్యసిద్ధి ప్రక్రియలు అనే అంశం గురించి పరిశీలిద్దాం. ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. ట్రిపుల్ ఎక్స్ డిటర్జెంట్ సూప్ శుభమస్తు కార్యక్రమంలో నక్షత్ర యోగానికి స్వాగతం. ఆ శ్రేషాయేషా మనుయంతి చేతః ఏ అంతరిక్షం పృథివీం క్షియంతి తేన సర్పా సోహవమాగమిష్టాః. ఆ శ్రేషా నక్షత్రము అన్ని నక్షత్రాల్లోకి ఒక విలక్షణమైన స్వభావం కలిగిన నక్షత్రం. దేన్నైనా తనలోకి ఆక్రమించుకుంటుంది, అంటే మింగేసేటటువంటి స్వభావము. ఆ సమంతాత్ శ్లేష, ఆ శ్లేష ఆ సమంతాత్ సర్వాన్ శ్లేషతీతి ఆ శ్లేష శ్లేషణం శ్లేష శ్లిష ఆలింగనే. అసలు శ్లేష అంటే ఏంటి అర్థము? ఆలింగనం, తనలోకి తీసుకోవటం. నీవు వేరు కాదు నేనే, నీవు నేను ఒక్కటే అనేటటువంటి భావన, ప్రతి వారిని తనలోకి కలుపుకునే శక్తి. అయితే ఇక్కడ ఇది రాక్షస గణాన్ని పొంది ఉన్నది. జీవప్రాణి స్వభావం పురుష మార్జాలం, మగపిల్లి. అందులో ఇది రాక్షస పిల్లి. ఈ నక్షత్రంలో జన్మించామా, ప్రతి అంశము పెద్దవారి యొక్క ఆశీర్వచనంతోనే నడవాలి. పెద్దల ఆశీర్వచన బలంతోనే మనం ముందుకు వెళ్ళాలి. రాక్షస గణము, అందులో సర్పజాతి. ఏ అంతరిక్షే పృథివీం క్షయంతి, క్రూరస్వభావం ఉన్నటువంటి సర్పం ఇది. దేవతా సర్పం కాదు, నాగేంద్ర సర్పం కాదు, రాక్షసాంశ కలిగినటువంటి సర్పం. జీవప్రాణ స్వభావమేమో మార్జాలం అనుకున్నాం. ఈ నక్షత్రము, నక్షత్ర అధిష్టానము సర్పరాజు. ప్రధానంగా చెప్పాలంటే తక్షకుడు. ఆనందుడు, వాసుకి వీళ్ళందరూ ఉన్నారు, వీళ్ళు కాదు, తక్షకుడు. తల్లి చెప్పిన పనిని సమర్థవంతంగా, మంచైనా చెడైనా తల్లి చెప్పింది కాబట్టి ఈ పనిని నేను ఆచరించి చూపిస్తాను, ఇది నా ధర్మము అనే స్వభావం వీళ్ళలో ఉంటుంది. శుభాశుభ విచక్షణ తక్కువగా ఉంటుంది. ఇది గమనించవలసిన విషయం. తక్షకుడు యొక్క విషకాటుకి ప్రభావం అధికంగా ఉంటుంది. భారతమే వణికిపోయింది. భరత వంశంలో అతి ముఖ్యమైనటువంటి పాత్ర పోషించిన వాడు, భరత వంశానికి విశేషమైన ప్రమాదంగా మారిన వాడు తక్షకుడు. అలా తక్షకాంశ కలిగినటువంటి నక్షత్రం ఇది. దీని స్వభావం ఉపయోగించుకుంటే మంచిగా ఉంటుంది, తేడా వస్తే ఇంకేం లేదు. శేష శ్లేష శ్లేషణం శ్లేష శ్లిష ఆలింగనే, తనలోకి కలిపేసుకుంటుంది. ఒక విధంగా కృష్ణ బిలం లాంటిది, బ్లాక్ హోల్స్ అంటామే
మొత్తం తనలోకి లాక్కుంటుంది. శ్లేష అంటే మరొక అర్థం కూడా ఉంది. శ్లేష దాహే, దహింపచేసేటటువంటి శక్తి కూడా ఉంది శ్లేష అనే పదానికి. అంటే తనలో ఆలింగనం చేసుకోవటం ఒక అర్థము, మరొక అర్థం లయం చేసే శక్తి, దహింపచేసే శక్తి, ఈ రెండూ కలిగి ఉన్నది. గూఢార్థమతి, నిగూఢత్వం ఎక్కువగా ఉంటుంది, రహస్యములని ఛేదించే శక్తి ఎక్కువగా ఉంటుంది, దూరదృష్టి అధికంగా ఉంటుంది, క్రూర స్వభావం కూడా అలాగే ఉంటుంది. ఎవరి జోలికి వెళ్ళదు ఈ నక్షత్రం. తన జోలికి ఎవరైనా వచ్చారా అంటే తనలో కలిపేసుకుంటుంది. దాని స్వభావం అది ఒక ఆయుధం లాంటిది, ఒక ఖడ్గం లాంటిది. ఈ నక్షత్రం ఉపయోగించుకునే వారి సామర్థ్యం పైన ఆధారపడి ఉంటుంది. అది శుభము కావచ్చు, వ్యతిరేకము కావచ్చు. ఆ సమంతాత్ సర్వాను శ్లేషతీతి, ఆ శ్లేష సమస్తాన్ని తనలోకి తీసుకొనున్నది. తనకు నచ్చింది అన్నీ తనే అయి చేస్తుంది ఆ శ్లేష. ఆ శ్లేష నక్షత్రంలో జన్మించామా వారు కారణ జన్మలై ఉంటారు, ఈశ్వరారాధన తత్పరులై ఉంటారు, వైష్ణవ ప్రభావం అధికంగా ఉంటుంది, పరిపూర్ణమైనటువంటి ధీశక్తి, జ్ఞాపక శక్తి విశేషంగా ఉంటాయి, ప్రతీకారేచ్ఛ అధికంగా ఉంటుంది. మరిన్ని అంశాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలో తెలుసుకుందాం. ఇప్పుడు ఆరోగ్యం యోగా అనే శీర్షికన అనారోగ్య సమస్యల నివారణకే ఉపకరించే కొన్ని యోగాసనాలని పరిశీలన చేద్దాం. అల్సర్ సమస్య నివారణ కోసం అర్ధనావాసనం. ఉదర భాగంలో అల్సర్ నివారణ కోసం అర్ధనావాసనం ఉపకరిస్తుంది. ఇది నావ నుండి ప్రేరణ పొందినది కాబట్టి దీనికి నావాసనం అని పేరు. కొత్తగా ప్రారంభించే సాధకులకు కూర్చుని చేసే ఆసనాల్లో వెన్నెముకను ఎటుపడితే అటు, ఎలా కావాలంటే అలా తిరగటానికి ఈ ఆసనం సహాయపడుతుంది. ఈ ఆసన సాధన వల్ల కడుపులో అధికంగా ఉత్పత్తి అయ్యే ఆమ్ల శాతం తగ్గి అల్సర్ సమస్య తొలగుతుంది. నేలపై కూర్చొని రెండు కాళ్లను మెల్లిగా పైకి ఎత్తాలి. కుడిచేయిని కుడిపక్కకు, ఎడమ చేతిని ఎడమ పక్కకు చూపాలి. రెండు చేతుల్ని మోకాళ్ల పక్కగా నిటారుగా చాచాలి. కడుపులో మంట, అల్సర్ సమస్య, గ్యాస్ ట్రబుల్, పొత్తి కడుపు నొప్పి వంటి సమస్యలకు అర్ధనావాసనం ఉపకరిస్తుంది. ట్రిపుల్ ఎక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్సు కార్యక్రమంలో గ్రహబలం అంశానికి స్వాగతం. గ్రహ నక్షత్ర మాలికాధరుడు, సకల వేదాంత తత్వ స్వరూపుడు అయినటువంటి పరమేశ్వరునికి, నిరజాక్షుడైనటువంటి మహావిష్ణువుకు ప్రీతివంతమైనటువంటి ఈ కార్తీక మాసంలో మనం ఆచరించేటువంటి వివిధ కార్యక్రమాలు గృహబలరీత్యా కూడాను చక్కటి సత్ఫలితాన్ని ప్రసాదిస్తాయి. ఇంటిలోని వారికి ఎవరైనా గ్రహచార రీత్యా శని పట్టి పీడిస్తున్నప్పుడు తప్పనిసరిగా గృహంలో ఈ కార్తీక మాసంలో శనీశ్వరుడు నిత్యం కూడా ఆరాధన చేసే పరమేశ్వర అభిషేకం నిర్వహించినట్లయితే సత్వరమే శనిదోష నివృత్తి కలగటానికి ఆస్కారం ఎంతగానో ఉంటుంది. సహసిద్ధంగా శని పట్టి పీడించేటప్పుడు అనారోగ్య లక్షణాలు పొడసూపుతాయి. మోకాళ్ళ నొప్పులు, తరువాత జీర్ణకోశ సంబంధమైనటువంటి రుగ్మతలు, మానసిక ఆందోళనలు అధికంగా ఉండటానికి, ఏదో ఆశకు పోయి పెట్టుబడులు పెట్టి నిరాశకు గురి అవటం, లేనిపోని విపత్కరవంతమైనటువంటి ఆలోచన సరళి, ఇవన్నీ శనీశ్వరుడు సరిగా లేనప్పుడు సంభవించేటువంటి విపత్కర పరిస్థితులే. ఈ పరిస్థితుల ప్రభావం నుంచి రక్షింప చేసుకోవడానికి నిత్యం కూడాను శివాభిషేకం గృహంలో నిర్వహించటం, వీలైతే పార్థివ లింగోపాసన అనేటువంటిది చాలా చక్కటి సత్ఫలితాన్ని ఇస్తుంది.
నువ్వులతో స్వామిని అభిషేకం చేసేటువంటి విధి విధానం కూడా కొందరు ఆచరించడం జరుగుతుంది. గోమాత సేవ, గోవుని దానం చేయటం, గోవృషభ వివాహం ఇత్యాది కార్యక్రమాలన్నీ కూడా చాలా చక్కటి సత్ఫలితాన్ని ప్రసాదిస్తాయి శని పట్టి పీడిస్తూ ఉన్నటువంటి గృహ యజమానులకు. నవగ్రహ మండపంలో శనీశ్వరునికి తప్పనిసరిగా నువ్వుల నూనెతో కానీ ఆముదంతో కానీ అభిషేకార్చన నిర్వహించడం ఈ కార్తీక మాసంలో చాలా విశిష్టవంతమైన ప్రభావాన్ని కలిగింపజేస్తుంది. అంతేకాకుండా మధ్యాహ్న సమయంలో మినువులు దానం చేయటం, నిస్సహాయ స్థితిలో ఉన్నటువంటి వారిని ఆదుకోవటం, శని మందమతి కాబట్టి నడక అనేటువంటిది తక్కువగా ఉంటుంది కాబట్టి వికలాంగులకు కనుక శనివారం నాడు తప్పనిసరిగా సహాయం చేసినట్లయితే శనీశ్వర దోషం నుంచి బయల్పడటానికి ఆస్కారం అధికంగా ఉంటుంది. హనుమంతుల వారి దేవాలయానికి వెళ్ళి అక్కడ మల్లె నూనెతో పాటుగా సింధూరాన్ని స్వామివారికి సమర్పించి ఆ సింధూరం అంతా కూడాను ఆ హనుమంతున్న వారికి చక్కగా అలంకరింపచేసి ఆకు పూజ కనుక నిర్వహింపచేసినట్లయితే చాలా చక్కటి యోగవంతమైన సత్ఫలితం శని దృష్టి దోష నివారణ కోసం సర్వే సర్వత్రా కార్తీకంలో శుభదాయకవంతమైన ప్రభావాన్ని కలిగింపజేస్తుంది అనే విషయాన్ని కూడా ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. ఎవరైనా సరే శనిగ్రహ దోష నివృత్తి కోసం పూజలు గనక చేసినట్లయితే కార్తీక మాసమే దానికి చాలా చక్కటి అనువైన సుదినాలు అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే శని ఈశ్వర, ఈశ్వర అనే పదంతో ముడివడి ఉన్నది శని. అందుచేతనే ఆ శనీశ్వరుడు కూడా నిత్యం శివోపాసకుడుగా ఉన్నాడు. ఆ శివోపాసనా తత్వంలో ఆయన ఆనంద తత్వంలో విరాజిల్లుతూ ఉంటాడు. అటువంటిప్పుడు మనం ఈ కార్తీక మాసంలో కనుక దీనికి సంబంధించినటువంటి పూజాది కార్యక్రమాలు నిర్వహించినట్లయితే తప్పనిసరిగా సత్ఫలితాన్ని పొందడానికి ఆస్కారం అధికంగా ఉంటుంది కదా. మరి అలాగే శమీ వృక్షం దగ్గరికి వెళ్ళి నువ్వుల నూనెతో దీపారాధన చేయాలండి శనివారం నాడు. శమీ వృక్షం అత్యంత విలువ కలిగినటువంటి వృక్షం, సకల సంపదల్ని కూడా ప్రసాదించే అమృతతుల్యం. శమీ వృక్షం ఎక్కడైతే ఉంటుందో అక్కడ ప్రదక్షిణం చేసి అక్కడ నువ్వుల నూనెతో దీపారాధన చేయాలి. తీయనివి బియ్యపు గింజలు ఆ వృక్షానికి సమర్పించాలి. ఇలా గనక సమర్పించినట్లయితే శనీశ్వర ప్రభావం చేత అనేక రుగ్మతలకు గురయ్యేటువంటి వాళ్ళు తప్పనిసరిగా విముక్తిని పొందటానికి ఆస్కారం అధికంగా ఉంది ఈ కార్తీక మాసంలో. ఈ యొక్క కార్తీక మాసంలోనే అర్హరాత్మకుడైనటువంటి ఆ అయ్యప్ప దీక్షను స్వీకరిస్తారు. అయ్యప్ప దీక్షను స్వీకరించేటువంటి వారికి నల్లటి వస్త్రాలు మీరు ఉచితంగా బహూకరించండి శనివారం నాడు. వాళ్ళు ఆ దుస్తులు ధరించి స్వామియే శరణం అయ్యప్ప అంటూ ప్రార్థనలు చేసుకుంటూ చక్కగా అయ్యప్ప దీక్షను చక్కగా నిర్వహిస్తారు. కాబట్టి నలుపు రంగు వస్త్రాలు దానం చేయటం చేత కూడా శనీశ్వర దోషం నుంచి మనం బయల్పడటానికి ఆస్కారం అధికంగా ఉంటుంది. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలో తెలుసుకుందాం. ఇప్పుడు ఆరోగ్యం యోగా అనే శీర్షికన అనారోగ్య నివారణకు ఉపకరించే యోగాసనాలు ఏమిటో చూద్దాం. అల్సర్ సమస్య నివారణ కోసం జఠర పరివృతాసనం, అకాల భోజనం, మసాలా పదార్థాలు, అధిక పులుపు ఉప్పుతో కూడిన పదార్థాలు, నూనెలో అతిగా వేయించిన పదార్థాలు తినటం వల్ల కడుపులో అల్సర్ సమస్య వస్తుంది. ఈ అల్సర్ను అశ్రద్ధ చేస్తే ఒక్కోసారి తీవ్ర సమస్యగా మారే అవకాశం కూడా ఉంది. అల్సర్ సమస్య నివారణకు జఠర పరివృతాసనం ఉపకరిస్తుంది. నేలపై వెల్లకిలా పడుకుని రెండు కాళ్లను ముందుకు విస్తృతంగా చాపాలి. రెండు చేతుల్ని తల క్రింద పెట్టాలి.
రెండు కాళ్ళను ఎల్ ఆకారంలో ఉంచాలి. ఈ స్థితిని కుడి వైపునకు ఎడమ వైపునకు మార్చుతూ ఉండాలి. రెండు కాళ్ళు ఓ వైపు ఉంటే తలను అందుకు వ్యతిరేక దిశలో ఉంచాలి. యాసన సాధన వల్ల జఠరాగ్ని ప్రజ్వరిల్లుతుంది. కడుపులో ఆమ్ల శాతం సమతుల్యమై ఆకలి పెరుగుతుంది. అల్సర్ సమస్య పరిష్కారమవుతుంది.